హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు 38వ వారాలు అంటే 38 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ గురించి అయితే తెలుసుకుందాం. సో 38వ వారంలో గర్భిణీలో కలిగే మార్పులు, శిశువులో కలిగే మార్పులు, సో శిశువు ఎలాంటి పరిమాణంలో ఉంటుంది, బేబీ యొక్క డెవలప్మెంట్స్ ఎలా ఉంటుంది, గర్భిణీ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, డెలివరీకి ఎలా సిద్ధంగా ఉండాలి, ఈ 38వ వారాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి పూర్తిగా 38 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ గురించి అయితే తెలియజేస్తా. సో చివరి వరకు అయితే చూడండి, మీకు కనుక ఎలాంటి డౌట్స్ ఉన్నాయి, ఎలాంటి సందేహాలు ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. సో నేను దానికి రిప్లై ఇస్తాను, వీడియోస్ అనేది చేస్తాను. సో అంతకంటే ముందు మీరు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ నుంచి చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే 38 వారాలలో శిశువు అసలు ఏ పరిమాణంలో ఉంటుందో, తల్లిలో ఎలాంటి లక్షణాలు ఉంటాయో తెలుసుకుందాం. అయితే మొదటిగా శిశువు అసలు ఏ పరిమాణంలో ఉంటుంది అంటే, మనకి ఎంత పొడవు ఉంటుందో తెలుసా, 19 నుంచి 41 సెంటీమీటర్ల అంగుళాలలో ఉంటుంది. అంటే 19 సెంటీమీటర్ల పొడవు అనేది తల నుంచి కాలి వరకు 19 సెంటీమీటర్స్ అయితే ఉంటుంది. మనకి ఈ 38 వారాలలో కొంతమంది శిశువు బరువు అనేది 2 కేజీలు 500 గ్రాముల నుంచి 3 కేజీలు 500 గ్రాముల మధ్యలో ఉంటుంది. అంటే 2.5 కేజీల నుంచి 3.5 కేజీల మధ్యలో శిశువు అనేది ఉండొచ్చు. అయితే కొంతమంది గర్భిణీల్లో శిశువు బరువు అనేది తక్కువగా ఉండొచ్చు, వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితిని బట్టి. కొంతమంది గర్భిణీలు చాలా యాక్టివ్గా హెల్తీగా ఉండేవాళ్ళు శిశువు బరువు అనేది చాలా బాగుంటుంది, 2 కేజీస్ పైనే ఉంటుంది. సో కొంతమందికి ఏంటంటే తల్లి అనేది సరిగ్గా ఫుడ్ తీసుకోకపోతే అలాంటి వాళ్ళు శిశువు యొక్క బరువు అనేది కొంచెం తగ్గే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి 38 వారాలలో నార్మల్గా వచ్చేసరికి 2 కేజీల నుంచి 3 కేజీల మధ్యలో ఉంటుంది శిశువు యొక్క బరువు, 19 సెంటీమీటర్ల పొడవు అనేది ఉంటుంది. అయితే 38 వారాల్లో శిశువు అనేది పూర్తిగా చేతి యొక్క బేబీ గోళ్ళు, అంటే చేతి గోళ్ళు కాలి గోళ్ళు బాగా ఏర్పడతాయి, ఎక్కువగా అంటే చాలా ఎక్కువగా గోళ్ళు అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది. పూర్తిగా శిశువు అనేది మానవ ఆకృతిని పూర్తిగా కలిగి ఉంటుంది, అన్ని ఆర్గన్స్ అన్నీ డెవలప్మెంట్ అవుతాయి. ఈ సమయంలో లంగ్స్ అనేది చాలా బాగా ఏర్పడతాయి. సో పూర్తిగా ఒక మనిషి రూపంలో వచ్చేస్తుంది బేబీ. అయితే ఈ సమయంలో గర్భిణీల్లో ఎలాంటి సమస్యలు ఉంటాయి, అంటే ఎలాంటి సింప్టమ్స్ ఉంటాయంటే, సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే లెగ్ స్వెల్లింగ్ అనేది ఎక్కువగా వస్తుంది. ఇది అంతమందికి కాకపోవచ్చు, కొంతమందికి అయితే ఖచ్చితంగా లెగ్ స్వెల్లింగ్ అనేది ఎక్కువ అయిపోతుంది. అంటే మనకి కాళ్ళు వాపులు, కాళ్ళు మంటలు, కాళ్ళు నొప్పులు, కాళ్ళు పొంగిపోవడం అంటారు కదా, సో అలాంటి సమస్యలన్నీ ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఈ 38 వారాలలో మరీ ఎక్కువగా అవుతుంది. సో దానికి కారణం ఏంటంటే ప్రెగ్నెన్సీలో ఆ హార్మోన్స్ అనేది రిలీజ్ అవుతాయి కదా, సో దాని ప్రభావం ఏంటంటే గర్భిణీపై ఎంతో కొంత అనేది ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మనకి ఈ కాళ్ళు మడాలు అనేది ఎక్కువగా, కాళ్ళు వాపులు వచ్చే అవకాశం అనేది 80% అయితే ఉంటుంది. సో చెప్పాను కదా అంతమందికి అయితే ఇలా ఉండదు, కొంతమందికి మాత్రమే ఉంటుంది. సో అది ఫస్ట్ సింప్టము. అండ్ సెకండ్ సింప్టమ్ వచ్చేసరికి ఏంటంటే నిద్ర పట్టడంలో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అవును, ఇది 2 యొక్క సింప్టమ్. అంటే చాలామంది గర్భిణీల్లో ఏంటంటే డెలివరీ దగ్గర పడే కొలది కూడా నిద్ర అనేది అస్సలు పట్టదు. సో అది కూడా దానికి కారణం శరీరంలో జరిగే మార్పులు, హార్మోన్స్ అనేది రిలీజ్ అవుతాయి కదా, సో దానివల్ల ఏంటంటే నిద్ర పట్టడంలో కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో పగలంతా నిద్ర వస్తుంది, రాత్రి అయ్యేసరికి అసలు నిద్ర అనేది పట్టదు. సో దానికి గల కారణం ఇంకొక రీజన్ ఏంటంటే డెలివరీ దగ్గర పడే కొలది కూడా మనకు నిద్ర అనేది ఉండదు. సో అది. అండ్ నెక్స్ట్ సింప్టమ్ వచ్చేసరికి ఏంటంటే మనకి పిచ్చి పిచ్చి కళలు వస్తాయి కొంతమంది గర్భిణీలకు. ప్రెగ్నెన్సీలో చాలామంది గర్భిణీలు కూడా ఖచ్చితంగా కళలు అయితే వస్తాయి. ఇది 3rd సింప్టమ్. ఈ కళల్లో రకరకాల ఫ్రూట్స్, అంటే గువా ఫ్రూట్స్, వాటర్ లిమాను, అండ్ స్టెప్స్ ఎక్కుతున్నట్టు, స్నేక్స్ కనిపిస్తున్నట్టు, పెద్ద పెద్ద ఫ్లాట్స్ భవనాలు కనిపించడం, సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రీమ్స్ అనేది వస్తూ ఉంటుంది. సో ఆ డ్రీమ్స్ బట్టి కొంతమంది బేబీ బాయ్ బేబీ గర్ల్ అని అనుకుంటూ ఉంటారు. సో ఒకవేళ మీకు అలాంటి డౌట్ ఉంటే ఎస్పెషల్లీ ఒక వీడియో అనేది చేస్తాను, మీరు కామెంట్ అయితే చేయండి, ఆ వీడియో చేయమంటేనే చేస్తాను. డ్రీమ్స్ బట్టి బేబీ బాయ్ బేబీ గర్ల్ అది నిజమేనా అనేది చాలామందికి డౌట్ అనేది ఉంటుంది. సో మీరు చేయమంటే కామెంట్ చేస్తేనే వీడియో అనేది చేస్తాను. అయితే మనకి ఈ 38 వీక్లో పిచ్చి పిచ్చి కళ్ళు అనేది రావడం అనేది
చాలా కామన్. సో అది అండ్ 38th వీక్లో ఇంకొక ప్రాబ్లం ఏముంటుందంటే మనకి గర్భాశయ ముఖద్వారం ద్వారా మనకి చాలా పెయిన్ వస్తుంది. సో దానికి గల కారణం ఏంటంటే బేబీ హెడ్ ఆన్ పొజిషన్లో ఉంటే ఇంకా డెలివరీకి సిద్ధంగా ఉన్నట్టు. సో బేబీ హెడ్ ఆన్ పొజిషన్కి వచ్చినప్పుడు మనకి ఆ పెల్విక్ పెయిన్ అనేది చాలా పెయిన్ చాలా స్ట్రాంగ్గా వస్తుంది. ఎందుకంటే మనకి డెలివరీ దగ్గర పడే కొద్ది కూడా ఇంకా సర్వీక్స్ అనేది మెల్లమెల్లగా ఓపెన్ అవుతుంది. సో దానివల్ల బేబీ వెయిట్ అంతా మన గర్భాశయ ద్వారం మీద పడుతుంది కాబట్టి ఆ బరువునంతా మనం మోయడం అనేది చాలా కష్టమైపోతుంది. సో మనకి ఏంటంటే రిబ్స్ దగ్గర పెయిన్ రావడం, బ్యాక్ దగ్గర పెయిన్ రావడం, పెల్విక్ దగ్గర పెయిన్ రావడం, సో థైస్ దగ్గర పెయిన్ రావడం అనేది ఇవైతే వస్తుంది. ఇది 4th సింప్టమ్. అండ్ 5th సింప్టమ్ వచ్చేసరికి ఏంటంటే వివిధ రకాల యోని స్రావాలు అంటారు. యోని స్రావాలు అంటే కొంతమందికి వైట్ డిశ్చార్జ్ అవుతుంది, కొంతమందికి అమ్నియోటిక్ ఫ్లూయిడ్ లైక్ లీక్ అయిపోతుంది, సో కొంతమందికి బ్లీడింగ్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో అమ్నియోటిక్ ఫ్లూయిడ్కి అండ్ యూరిన్కి డిఫరెన్సెస్ అనేది తెలుసుకోవాలి. మనకి బ్లీడింగ్ రిలీజ్ అయితే కామన్గా తెలిసిపోతుంది, అయ్యో బ్లీడింగ్ రిలీజ్ అవుతుంది, బేబీకి ఏమైనా అవుతుందా అని చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. సో ఈ 38th వీక్లో ఏంటంటే మనకి అమ్నియోటిక్ ఫ్లూయిడ్ కొంతమందికి లీక్ అయ్యే ఛాన్సెస్ అనేది 90% కూడా ఉంటుంది. ఎందుకంటే 38th వీక్ అంటే కంప్లీట్గా బేబీ అనేది ఇంకా డెలివరీకి దగ్గరగా ఉందని అర్థం. సో ఈ 38th వీక్లో మనకి అమ్నియోటిక్ ఫ్లూయిడ్ లీక్ అయినా యూరిన్ అనేది మాటి మాటికి వస్తుంది. సో కొంతమందికి అంటే 1 అవర్కి 4 టైమ్స్ కూడా వస్తుంది యూరిన్. సో అలా యూరిన్ ఎక్కువగా పాస్ చేస్తూ ఉంటారు. కొంతమందికి అమ్నియోటిక్ ఫ్లూయిడ్ లీక్ అవుతుంది, కొంతమందికి మనకి బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో ఈ మూడిటిలో మెయిన్ డేంజర్ సింప్టమ్స్ ఏంటంటే బ్లీడింగ్ రిలీజ్ అయినా వెంటనే హాస్పిటల్కి అనేది వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ లీక్ అయినా సరే ఖచ్చితంగా వెళ్ళాలి. సో ఎందుకంటే అమ్నియోటిక్ ఫ్లూయిడ్ లీక్ అయితే ఇంకా బేబీకి అనేది ప్రాబ్లం అనేది వస్తుంది. ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతాయి, అలాగే మీ నుంచి వెళ్ళాల్సిన పోషన్ అంతా ఆగిపోతుంది. అండ్ ఆల్సో దానివల్ల ఏంటంటే బేబీ పూర్తిగా బరువు తగ్గిపోతుంది. సో మీ నుంచి వెళ్ళాల్సిన పోషణ అందకపోతే ఇంకా బేబీ చనిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. కాబట్టి అమ్నియోటిక్ ఫ్లూయిడ్కి అండ్ యూరిన్కి డిఫరెన్సెస్ అనేది తెలుసుకోండి. సో అమ్నియోటిక్ ఫ్లూయిడ్ వన్స్ లీక్ అయిందంటే కంటిన్యూస్గా అది లీక్ అవుతూనే ఉంటుంది. సో దాన్ని అబ్జర్వ్ చేయండి 38th వీక్లో ఖచ్చితంగా. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి బ్లీడింగ్ రిలీజ్ అయినా సరే వెళ్ళాలి. సో అది కొంతమందికి ఏంటంటే గుండెల్లో మంట వస్తుంది 38th వీక్లో. ఎందుకంటే ఇంకా తీసుకునే ఫుడ్ అనేది డైజెషన్ అనేది అవ్వదు. దానికి కారణం ఏంటంటే మన బేబీ బంప్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. సో ఆ బేబీ బంప్ అనేది పెద్దగా ఉండేటప్పుడు మనం ఫుడ్ తీసుకునేది డైజెషన్ అవ్వకపోవడం, తీసుకునేటప్పుడు ఆ హార్ట్ బర్న్ అంటే కాన్స్టిపేషన్లా రావడం అండ్ మనకి ఈ గుండెల్లో మంట ఇలాంటివంతా వస్తూ ఉంటుంది ఈ 38th వీక్లో. కాబట్టి ఇలాంటి లక్షణాలు ఏ ఉన్నా సరే చాలా కేర్గా అనేది ఉండాలి. ఇంకే ఎలాంటి హెల్త్ కాంప్లికేషన్స్, ఇంకేమైనా ప్రాబ్లం ఉన్నా, అంటే సడన్లీ కొంతమందికి ఫాల్స్ పెయిన్స్ కూడా వస్తూ ఉంటుంది 38th వీక్ నుంచే. కొంతమందికి చాలా ట్రూ లేబర్ పెయిన్స్ అనేది వస్తూ ఉంటుంది, కొంతమందికి ఫాల్స్ పెయిన్స్ వచ్చేటప్పుడు టెన్షన్ అయితే పడకూడదు. సో మనకి ఏంటంటే ఇచ్చిన డేట్ వరకు వెయిట్ చేయాలి అండ్ నార్మల్ అయ్యేదని కూడా వెయిట్ చేయాలి. సో ఇది బేబీలో కలిగే మార్పులు, తల్లిలో కలిగే సింప్టమ్స్ అన్నీ కూడా చెప్పాను కదా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.